ప్రార్థన చేసినా జవాబు రావట్లేదా? చాలాసార్లు మనం దేవునితో మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే ఎన్నిసార్లు మనం దేవునితో ఎక్కువ సమయం గడిపినా దేవుడు మాత్రం నాతో మాట్లాడలేదే అనే భావన మనలో ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది. దేవుడు మన తండ్రి. మనం ఆయనతో మాట్లాడడానికి ఎంతగా ఉవ్విల్లూరుతామో ఆయన అంతకంటే 100 రెట్లు ఎక్కువగా మనతో మాట్లాడాలని ఉవ్విల్లూరుతుంటాడు. అయితే ఆయన భౌతికంగా మన పక్కన లేనందున ఆయన స్వరం మనకు వెంటనే వినిపించదు. అయితే దేవుని స్వరాన్ని వినాలనే ఆశ మీకు ఉంటే ఈరోజు నేను మీకు ఆ మార్గం చెప్పబోతున్నాను. దీనికి మీ నుంచి నాకు కావాల్సింది 2. ఒకటి, దేవునితో మాట్లాడాలనేటువంటి తీవ్రమైన కాంక్ష. 2, రోజులో కొంచెం సమయం దేవునికి కేటాయించగలగడం. ఇప్పుడు ఆయన మనతో మాట్లాడటానికి అవసరమైనటువంటి 3 దశలను తెలుసుకుందాం. 1, ఇది విన్నపం. సింపుల్గా చెప్పాలంటే ప్రార్థన. ఇది మీరు దేవునికి చేసేది కాబట్టి ప్రార్థిస్తే దేవుడు వెంటనే రిప్లై ఇస్తాడు అని అనుకోరాదు. ఎందుకంటే ఇది మనం దేవునికి చేసేది. మనకున్నటువంటి సమస్యలు, బాధలు, సంతోషాన్ని దేవునితో పంచుకోవడమే ప్రార్థన. ఇది 1-way లాంటిది. అంటే మనం దేవునికి చెబుతున్నాము, ఇక దేవుడు తిరిగి మనతో మాట్లాడాలి. అంటే ఆయన మనకు రిప్లై ఇవ్వాలి. అది మరో 2 దశల ద్వారా జరుగుతుంది. ఇప్పుడు మనం 2వ దశలోనికి వెళ్దాం. సో 2వ దశ ఏమిటంటే మననం. దేవుడు మనతో అత్యంత సులువుగా వేగంగా మాట్లాడేటువంటి మార్గం ఇదే. దీనికి మీరు చేయాల్సిందల్లా, కాస్త ఫ్రీ టైం చూసుకోండి, బైబిల్ తీసుకోండి, అందులో మీకు బాగా నచ్చినటువంటి ఒక సందర్భాన్ని తీసుకోండి. అది లాజర్ను లేపిన ఘటన కావచ్చు, తుఫానును ఆపినటువంటి సందర్భం కావచ్చు, కుష్ఠరోగిని బాగు చేసినటువంటి ఘటన కావచ్చు, శిలువ మీద మరణించినటువంటి విషయం కావచ్చు, ఏదైనా పర్వాలేదు. జస్ట్ ఒక సందర్భం తీసుకోండి, దాన్ని చదవండి, అలా మళ్ళీ చదవండి. ఆ సందర్భంలో ఉండేటువంటి 10 లైన్లను 4-5 సార్లు చదవండి. ఆ సందర్భం ద్వారా దేవుడి మీతో మాట్లాడతాడు. అయితే దీన్ని వెంటనే గుర్తించడం అంత ఈజీగా సాధ్యమయ్యేటువంటి పని కాదు. నేను ఆల్రెడీ ఈ ప్రక్రియను ఎలా చేయాలో డీటెయిల్డ్గా ఒక వీడియో చేశాను. లింక్ నేను పైన ఐ కార్డులోను ఇస్తాను, అలాగే ఎండ్ కార్డులో కూడా నేను ఇస్తాను, దాన్ని కూడా చూడండి. ఇక 3, ధ్యానం. ధ్యానం అనగానే అదేదో యోగ ముద్రలు, ఆసనాలు అనుకోవద్దు. ఇది ఒక ప్రత్యేక విధమైనటువంటి ప్రార్థన. కథోలిక విశ్వాసంలో దీన్ని కంటెంప్లేషన్ అని పిలుస్తారు. ఇది ప్రారంభించడం చాలా ఈజీ, కానీ ముగించడం మాత్రం అంత ఈజీ కాదండి. ముందుగా 2 నిమిషాల పాటు మీ సమస్యను లేదా విన్నపాలను దేవునికి తెలియజేయండి. ఆ తర్వాత కుదిరితే బైబిల్లోని ఒక సందర్భాన్ని చదవండి. అనంతరం బైబిల్ను మూసేసి ఆ గది తలుపులు కూడా మూసేసి ప్రశాంతంగా కూర్చోండి. గది తలుపులు అంటే ఇన్క్లూడింగ్ మీ బాహ్య ఆలోచనలు కూడా. అనంతరం దేవుడు ఇచ్చేటువంటి సమాధానం కోసం వెయిట్ చేయండి. ఇది చాలా ఏకాగ్రతతో చేయాల్సినటువంటి కార్యక్రమం. యేసుక్రీస్తు, ఏలియా, మోషేలు అనుసరించినటువంటి ప్రార్థన ఇదే. ఫలితం సాధించే వరకు వారు వదిలిపెట్టలేదు. కొన్నిసార్లు దేవుడు నిమిషాల్లోనే మాట్లాడచ్చు, కొన్నిసార్లు రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు, మోషేలు సైతం 40 రోజుల పాటు ఇలాంటి ప్రార్థనలోనే గడిపారు. అంటే ఇది అంత లోతైనది, అట్ ది సేమ్ టైం అంతే కష్టమైనది కూడా. సో ఈ 3 దేని ద్వారా దేవుడు మీతో మాట్లాడాడో మర్చిపోకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.